Same? Birds. Birds. Okay, these are all the important aspects of the environment. Which, meeru save, save, save antunna kuddi, adi manasulo ullasam peripothundi nalanta valiki chaala mandi kuda. And the thought of belongingness to the earth and environment and the sky or anything, దానికి ఆ భావన మీలో కలగడానికి యాజ్ యు ఆర్ ఇన్ ద స్కౌట్స్. మీరు స్కౌట్ లో ఉన్నారు కాబట్టి ఆ భావన వస్తుంది, మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ యూ ఫీల్ ఇట్ అండ్ యూ ట్రై టు ప్రాక్టీస్ ఇట్. కాబట్టి మీ అందరికి ప్రత్యేకమైన అభినందనలు. ఒకటి, ఇట్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. మిగతా వాళ్ళతో అదర్స్ లో తప్పనిసరిగా మీకు ఒక యూనిటీ, యూనిక్నెస్ అనేది ఉండాలి. ద స్పిరిట్ ఆఫ్ ఇట్ షుడ్ బి కంటిన్యూడ్. క్రమశిక్షణ, త్యాగము, సమాజం పట్ల స్పృహ కలిగి ఉండడం అనేది మిగతా పిల్లల్లో లేని అలవాట్లు మీలో ఉన్నాయి. ఆ మేరకు మీరు ప్రతిరోజు ఆలోచించినప్పుడే యూల్ బికమ్ ఏ గుడ్ స్కౌట్ అండ్ గైడ్. మాట్లాడటం వేరు, ప్రాక్టీస్ చేయడం వేరు. చాలా చక్కగా చేశారు ఈ పిల్లలందరూ కూడా. అయితే యూ షుడ్ మేక్ ఇట్ హ్యాబిట్. ఒక హ్యాబిట్ గా మార్చుకోండి ప్రతి విషయం. మీరు నేర్చుకున్న దాంట్లో హ్యాబిట్ గా నేర్చుకోండి. అండ్ మామూలుగా ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రాగా ప్రేయర్ నిర్వహిస్తేనే ఒక 10 మంది పడిపోతూ ఉంటారు. సరదాగా పడిపోయే వాళ్ళు ఉంటారు, సీరియస్ గా పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. బట్ యూఆర్ హియర్ ఫ్రమ్ 10 o'clock. యూఆర్ హియర్ ఫ్రమ్ 10 o'clock. దట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్. నిజంగా 10 గంటల నుంచి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మాత్రం ఆ నీళ్ళు ఉన్నారు తప్ప మిగతా అంతా కూడా ఎండలో ఉన్నారు. దట్ టెల్స్ దట్ యూఆర్ క్వాలిఫైడ్ ఫర్ అవర్ హార్డ్షిప్. అంటే కఠినమైన పరీక్షలు ఎదుర్కోవడానికి మీరు పాస్ అయిపోయారు. అండ్ ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్. హ్యాబిట్ గా ఉండి మీరు ఆస్తిగా, ఒక ఆస్తిగా అంటే స్కూల్ కి ఒక ఆస్తిగా మీరు అందరూ కూడా ఉండాలి. అలాగే సమాజానికి ఆస్తిగా ఉండాలి. అండ్ మీకు అట్ ద సేమ్ టైమ్ ఇది ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూడ్, అలా కంటిన్యూ చేస్తుంటే యూ విల్ గెట్ ఆల్సో బెనిఫిట్స్ ఫ్రమ్ అదర్ గవర్నమెంట్ ఆర్ సమ్ అదర్ థింగ్. అన్నిటికంటే క్రమశిక్షణ అనేది మీకు బాగా వస్తుంది. రియల్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. అండ్ హ్యాపీ ఫర్ యూ అండ్ ఆల్సో ఫర్ ద స్కూల్. స్కూల్ కి సంబంధించి కానీ మీకు సంబంధించింది కానీ ఇది చాలా ఆనందకరమైన రోజు. అండ్ రిమెంబర్ ద సర్వీసెస్ ఆఫ్ పవెల్. నాకు ఇష్టమైంది ఏంటంటే వరల్డ్ హెల్త్ డే, వరల్డ్ ఎన్వైరాన్మెంట్ డే, లేదా ఇంగ్లీష్ డే, మాతృభాషా దినోత్సవము, వరల్డ్ స్టారోస్ డే, ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు చేసుకోవడం కాదు, ప్రతి రోజు కూడా ఆ కాన్సెప్ట్ అనేది ఉండాలి అనేసి ఆల్వేస్ ఫీల్ దట్. అండ్ యూ ఆల్సో ఫీల్ దట్ ఎవ్రీ డే ఇస్ స్కౌట్ డే, దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఏ వండర్ఫుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ప్రతిరోజు స్కౌట్ డే. ఈరోజు ఎంత క్రమశిక్షణగా ఉన్నారు, ఈరోజు ఎంత బాగా చేశారు, ఈరోజు ఎంత మంచిగా ఉన్నారు, ఈరోజు మంచి అభిమానము అభినందనలు అందరి దగ్గర నుంచి కూడా రావడము. అంటే ఎవ్రీడే యూ షుడ్ బి రిప్రజెంటెడ్, యూ షుడ్ బి యునీక్ అనేది ఉండాలి. అట్లా మీరందరూ కూడా నాయకులుగా ఎదగాలని, నాయకత్వం తీసుకోవాలని. దేనికైనా సరే ఏ స్కౌట్ పిల్లలు ఉన్నారు బాగా చేస్తారు అని వచ్చేలాగా మీ వైపు దృష్టి అంతా కూడా ఉపాధ్యాయులు ఇతర పిల్లలకు ఆకర్షించుకునేలాగా మీ కొనసాగాలి, మీ సేవలు కొనసాగాలని ఆశిస్తూ, మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశిస్తూ. అండ్ మీరు చుట్టిన ఆస్తిగా ఉండాలనేసి, అంటే పాఠశాలకి ఆస్తిగా నిలబడాలి. ఎవ్రీ డే షుడ్ బి ద స్కౌట్ డే. ఎవ్రీ అకేషన్ షుడ్ బి ద ఫర్ ద స్కౌట్స్, స్కౌట్ పిల్లలు అనేది సర్టిఫికెట్లు పట్టుకెళ్తారు, లేదా ఒక మంచి ఉద్యోగం కావచ్చు. కానీ అందుకంటే ఎక్కువగా ఆత్మ సంతృప్తి అనేది అవసరము. ఆ సంతృప్తిని సొంతం కావాలని ఆశిస్తూ, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ, చాలా చక్కగా అద్భుతాలు సృష్టించారు ఆల్ ద స్కౌట్స్ ఆఫ్ ఆల్ ద స్కూల్స్. థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద స్టాఫ్ ఆఫ్ ది స్కూల్ అండ్ ఆల్సో నాన్ టీచింగ్ అండ్ మీ పేరెంట్స్ తరఫున మీకు ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ.